రాకెట్లా దూసుకెళ్తుంది నా మనసు, రాకెట్లా జువ్వుమంటుంది నా వయసు, నిప్పుల్లో సెగ పుడుతుంది మంచంతా నీరవుతుంది, మనసుంటేనే ప్రేమ పుడుతుంది వయసుతోనే బలపు ఉంటుంది. గడియారంలో ముళ్ళు తిరగనట్టుగా, క్యాలెండర్లో పేజ కదలనట్టుగా, నెలలో ఆదివారాలు ఎక్కువైనట్టుగా, దూసుకెళ్తుంది నా మనసు, రాకెట్లా జువ్వుమంటుంది నా వయసు. లోకి మనసు లాగుతున్నది, పాస్వర్డ్ మారి నీ పేరు చేరుకున్నది, మౌస్ ను క్లిక్ చేస్తే నీ లుక్కులే, బుల్లెట్లా దూసుకెళ్తుంది నా మనసు, రాకెట్లా జువ్వుమంటుంది నా వయసు, నిప్పుల్లో సెగ పుడుతుంది మంచంతా నీరవుతుంది, మనసుంటేనే ప్రేమ పుడుతుంది వయసుతోనే బలపు ఉంటుంది. చెప్పు హిమేష్. మా మేరా క్రెడిట్ కార్డ్ డిక్లైన్ హో గయా, అప్నే పైసా నహీ డాలా క్యా? చేసాను. ఫిర్ కామ్ క్యూ నహీ కర్ రా? పే చేసాను, కార్డ్ క్యాన్సిల్ చేసాను. క్యా? వెళ్ళి ఇన్ని రోజులైంది, ఒక్క సెమిస్టర్ పాస్ అవ్వలేదు. వాట్? కనీసం పార్ట్ టైం జాబ్ కూడా చేయట్లేదు అందుకని. ఛా, ఇప్పుడు డబ్బులు కూడా అయిపోయినాయి. ఇంట్లో వాళ్ళని అడిగితే డబ్బులు పంపించట్లేదు. నిన్న పిజ్జా ఆర్డర్ చేద్దామంటే క్రెడిట్ కార్డ్ కూడా డిక్లైన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? సినియా కే పాస్ జానా పడేగా. ఫిక్స్ అయ్యావా? మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతా. ఆర్ తూ క్యా కరేగా? బ్లైండ్గా ఫిక్స్ అయితే మైండ్ లేకుండా వెళ్ళిపోతా. ఒకడిని సెట్ చేశాం, ఇంకొకడిని సెట్ చేస్తే సరిపోద్ది. ఉన్నాడుగా మన సిడ్నీ సీనయ్య, ఆడిగేద్దాం. హలో
హలో, సిడ్డి సీనయ్య నేనా మాట్లాడి? ఎవరు మాట్లాడేది? ఏఎన్ఆరా? కాదు, డిఎన్ఆర్. డిఎన్ఆర్? డిఎన్ఆర్ ఎవరు? డల్లాస్ నాగేశ్వరరావు. డల్లాస్ నాగేశ్వరరావా? ఎస్, అంటే షికాగో సుబ్బారావు వాళ్ళ తమ్ముడి. మన ఇద్దరు క్లాస్మేట్స్ కదా. క్లాస్మేట్సా? పేర్లు విన్నట్టున్నాయి, వాయిస్ విన్నట్టున్నది. మనం ఎక్కడ కలుసుకున్నాము? నువ్వు సిడ్నీలో చాలా ఫేమస్ అంట కదా, అసెంబ్లీలో అంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు నా నెంబర్ ఎవరు ఇచ్చినారు మీకు? నాకు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు నీ నెంబర్. అవునా? ఏది, ఒకసారి చంద్రబాబు నాయుడు నెంబర్ ఇవ్వండి. అయితే రాసుకో, 9849012345. సరే, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. నా అన్నయ్య కొడుకు అక్కడే ఉంటాడు, కొంచెం ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు, ఫైనాన్షియల్ గా కొంచెం ఆదుకోవాలి. నీకు తెలుసు కదా మా అన్నయ్య చికాగో సుబ్బారావు ఎక్కడుంటాడు. చికాగోలో? నువ్వు కాలేజ్ డేస్ నుంచి కూడా చాలా షార్ప్. అందుకే నువ్వు సిడ్నీలో చాలా ఫేమస్ అయిపోయావు. ఏం మరిగాకండి, నేను చూసుకుంటా కదా. అబ్బో, నువ్వు కత్తిగా బ్లేడు రెండు వైపులా షార్ప్. రెండు వైపులా షార్ప్ ఉంటే ఎట్లా పట్టుకుంటావు? బ్లేడ్ ఉన్నది పట్టుకోవడానికి కాదు, గీక్కోవడానికి. ముందు నువ్వు పోయి చెప్పిన పంచే. సరే, ఉంటా, బాయ్. ఫోటోస్ చూసాను. ఈ ఫోటో ఏమో సిడ్నీలో దిగాను, ఇది కూడా అక్కడ దిగాను, ఇదేమో నువ్వు అప్పుడు ఫేస్బుక్ లో చూసావు కదా, అది. ఎలా ఉన్నాను? మీరు ఫొటోస్ లో చాలా బాగుంది. ఇంతకి నేను ఎలా ఉంటాను? ఇలియానా అంతా సన్నగా లేవు, అనుష్క అంతా హైటు కాదు, తమన్నా అంతా తెలుపు కాదు, సమంత లాంటి వాయిస్ లేదు. నేను ఎలా ఉంటానో చెప్పమన్నాను, ఎలా ఉండనో కాదు. హే, జస్ట్ జోక్ చేస్తున్నాను. ఓకే, నేను మిమ్మల్ని ఏమని పిలవాలి? హరి. ఓ, హరి అని పిలువు. ఓ, హరి. వాట్స్ యువర్ ఫుల్ నేమ్? హరిశ్చంద్ర ప్రసాద్. ఓ, నైస్. యా, యు నో ద మీనింగ్ ఆఫ్ యువర్ నేమ్? హరి అనే నేను చంద్రుల్లా ఉంటాను. నా అందం చూడాలంటే ప్రసాద్ ఐమాక్స్ లో చూడాలి. ఓ, కామెడీ యాంగిల్ కూడా ఉందా? ఫేస్ చూస్తే ఎప్పుడు సీరియస్ గా ఉంటుంది. నా ఫేసే అంత. ఓ, కమ్ ఆన్ యార్, ఐమ్ జస్ట్ కిడ్డింగ్. కమ్ ఆన్, కమ్ ఆన్, లెట్స్ గో. ఏ, మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే. నమస్తే సార్, ఐ హిమేష్ పటేల్, నెఫ్యూ ఆఫ్ ఎంఎస్ఆర్. ఓకే ఓకే. హలో అంకిల్, ఐఎమ్ యశ్ వర్ధన్, నెఫ్యూ ఆఫ్ డల్లాస్ నాగేశ్వరరావు. ఓకే ఓకే, ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. By the way, I am Sydney. We know you, uncle. You are very famous. Yeah. Sydney Srinivasrao. Oh. You are the best. Srinivasrao, I am not famous. Come, what's your concern? He is my friend, Mama. Namaste. ఎట్లుంది లైఫ్? ఎట్లుంది ఇలా? ఠీక్ హై, థోడా సా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ హై. మీ పేరెంట్స్ ప్రాపర్ ఏది? పాపా గుజరాత్ సే, మా హైదరాబాద్ సే. ఉన్కా లవ్ మ్యారేజ్ హువా. మీ అమ్మ అడిగలి మీ నాన్న లవ్ చేసిందా? మీ నాన్న ఇడికొచ్చి మీ అమ్మని లవ్ చేసిందా? నే, ఉన్కా లవ్ ట్రైన్ మే హువా. అచ్చా, వీడు ట్రైన్ లో కొట్టినట్టున్నాడు. స్టేషన్ మే. రైల్వే స్టేషన్? పులీస్ స్టేషన్. పులీస్ స్టేషన్? హా, మేరే పేరెంట్స్ కా లవ్ మ్యారేజ్ హువా తో ఉన్కే పేరెంట్స్ సే డర్ కే ఏక్ సాల్ పులీస్ స్టేషన్ మే షెల్టర్ లియా. ఒక సంవత్సరం పోలీస్ స్టేషన్ లో ఉంటేనే ఇలా ఉన్నా? రెండు సంవత్సరాలు కనుక ఉండుంటే ఎస్ఐ బయటకు వచ్చేవాడు. ఎస్ఐ అజయ్, ఐపీఎస్. ఓ, మహేష్ బాబు ఫ్యానా? హా, ఎస్. మేం మహేష్ బాబు ఫ్యాన్ అంటే ఒక అర్థం ఉంది. నువ్వు గుజరాతీ కదా, మహేష్ బాబు ఫ్యాన్ ఎలా అయ్యా? అతడులు మహేష్ బాబు 10 ఇయర్స్ ఎక్కడ ఉన్నాడు? గుజరాత్ లో. పెద్ద మనుషులు చెప్పారు కదా, తప్పదా? షికాగో సుబ్బారావు చెప్పినాడని చెక్కిస్తున్నా. ఏంది, అర్థమైందా? ఖచ్చితంగా తిరిగియాలా అంకల్? మే జరూర్ వాపస్ కరుంగా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను. ఈ డైలాగ్ కూడా దక్కవే మిగిలే గానీ. అయ్యో, తీసుకో నీ చెక్. రే మావా, చికాగో సుబ్బారావు, డల్లాస్ నాగేశ్వరరావు, ఈ పేర్లు ఎక్కడో విన్నట్టున్నాయి కదా. ఇందాక డౌట్ అయింది మామ, ఈయనకపోతే డౌట్ పడాలి కానీ. అన్నా, మీరు ఏ కాలేజ్? నేను కాలేజ్ ఏంట్రా, నాకు 38 ఇయర్స్.
అరే ఈరోజు ఏది చెప్పండి, 10 ఇయర్స్ తర్వాతది కాదు. ఇప్పుడు హాలిడేస్ తీసుకో, పబ్లిక్ హాలిడేస్, వీకెండ్ హాలిడేస్, మొన్న జరిగిన సకల జనుల సమ్మె, రాస్తారోకో, ఇవన్నీ తీస్తే అంతే వస్తుందేమో. అజ్ తక్ మేరా ఫస్ట్ బర్త్డే భీ నీవా. అరే మామ, వీళ్ళు నమ్మొచ్చురా, మంచోళ్ళనే ఉన్నారు. చెప్పినా కదా మామ, పోరగాళ్ళు ఎంత షరీఫ్గాలో. మామా, నా గురించి పేపర్లో రాసిరు కదే, ఆ ముచ్చట చెప్పు పోరగాళ్ళకి, మంచిగా చెప్పు. నిజానికి వీడు మనిషి కాదు, వ్యవస్థ. వీడిని భరించడం ఒక అవస్థ. మామా తెలుగులో చెప్తే ఏంది, కొంచెం ఇంగ్లీష్లో చెప్పు, అర్థమవుతుంది వాళ్ళకి. హీఈస్ నాట్ ఎ మ్యాన్, హీఈస్ అన్ ఇన్స్టిట్యూషన్. ప్రాస్టిట్యూషన్? అరే సిడ్నీలో పెద్ద మనిషిని రా నేను. అమ్మో ఫంక్షన్ కడతానా? ఫంక్షన్ పెద్ద మనిషి కాదురా. అరే ఫంక్షన్ మంచి ఐడియా ఇచ్చిండు మామా. ఏంటి మామా? ఈ నా గురించి పేపర్లో పడ్డందుకు అందరికి తెలిసేటట్టు పెద్ద ఫంక్షన్ చేద్దాం మామా. తో ఫంక్షన్ కే బాద్ ఆ పెద్ద మనిషి బంతే వారిని. అరే వీనికి తెలిసి మాట్లాడుతుండో తెలియక మాట్లాడుతుండో మామా? తెలిసి తెలియనట్టు మాట్లాడుతున్నాడు మామా. మొత్తానికి బకరగడ దొరికాడు రా మనకి. నువ్వు ఎప్పుడు వెళ్తే 3 మంత్స్ వరకు తిరిగి రావుగా, నేను చాలా మిస్ అవుతాను. ఓకే, ఐల్ బి బ్యాక్ సూన్. ఆఫ్టర్ 3 మంత్స్? యా.